వరదరాజులు. నేను వరదరాజు లాగా యాక్ట్ చేయనా లేకపోతే శ్రీకాంత్ లాగా ఉన్నా? నువ్వు ఏంటి వరదరాజు లాగా ఇప్పుడు ఉందామని ట్రై చేస్తావా? ఉంటే నీ నీ పని అయిపోద్దని. ఓహో, నా పని కూడా అయిపోతుంది. అలా కాదు పంజి, ఈ ఎపిసోడ్ వరకు నువ్వు ఇక్కడ రా, నేను అక్కడికి వెళ్తా వరదరాజులు అవుతా. తెలుసు కదా అలా వైఫ్, వెరీ బ్యూటిఫుల్, ఐ లవ్ హర్ ఐస్. చెప్పలేదు ఎక్కడ వరదరాజులు మాట్లాడు కదా ఎక్కువ. ఓహో, హీరోగా ఉన్నప్పుడు చాలా మంది విలన్స్ ని కొట్టావు కదా? అవును. ఇప్పుడు తెలిసింది ఒక విలన్ బాధ ఎంత ఉంటుందో. నేను ఫస్ట్ విలన్ అయ్యగా? అవును. నేను కొట్టించుకుని వచ్చినోడే కదా, రాత కొట్టాను, ఇప్పుడు మళ్ళీ కొట్టించుకుంటున్నాను. నేనే అనుకుంటున్నాను. అప్పుడు ఫస్ట్ టైం కదా బాలకృష్ణ గారు తొట్టించాడు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అప్పుడప్పుడు మనం టైర్డ్ అయితే మనం బాలకృష్ణ గారు ఫోటో చూడాలి. ఆ ఎనర్జీ, ఆయన ఎండను చూస్తే ఇంకా ఇంకా ఎనర్జీ, ఇంకా ఎనర్జీ. మనం టైర్డ్ అవుతున్నాం కానీ ఆయన టైర్డ్ అవ్వట్లేదు. అసలు ఆయన కూర్చోవట్లేదని మనం కూర్చోము. ఈయన ఎప్పుడు కూర్చుంటాడని మనం చూస్తూ ఉంటాం. దొంగసాడు పక్కకి వెళ్ళి ఆ ఫోన్ మాట్లాడుకుంటారు, వెళ్ళిపోయి ఆడు కూర్చోవడం, ఈ టైప్లో చేసేవాళ్ళం. తన సినిమా తనే చూసి 2 మంత్స్ పడుకోలేదంట. స్కేర్డ్ అంటే సాయంత్రం అయితే వచ్చేస్తున్నాడు రవి మొత్తం. అవును, మూవీ షూట్ చేసినప్పుడు నాకు తెలియట్లా, కానీ చూసిన తర్వాత నేను స్నానం చేయనప్పుడు అప్పుడప్పుడు మై బా ఇస్ మై హస్బెండ్ ఇస్ గెటింగ్ ఓపెన్ నో నో అప్పుడప్పుడు పొలాల్లో పడుకొని ఫ్లైట్ వెళ్తుంటే మాట్లాడతారా? నేను పాలేరు అంటారు కదా, పాలేరు మేము పడుకునేవాళ్ళం. పైన ఫ్లైట్ వెళ్ళేది, ఫ్లైట్ వెళ్తే రే పైన ఎవరు వెళ్తున్నారో తెలుసా, ఎవరు బాబు అనేవాడు. ఫ్లైట్ వెళ్ళినప్పుడు బాబు చిరంజీవి గారు వెళ్తున్నారు, బాబు చిరంజీవి గారు వెళ్తున్నారు అని. ఎన్నిసార్లు వెళ్తారా చిరంజీవి గారు అనేవాడు. మళ్ళీ ఉన్నాడా ఇప్పుడు ఆయన క్యాండిడేట్? ఉన్నాడా ఇప్పుడు అతను అనుకుంటాడు శ్రీకాంత్ వెళ్తాడు. ఇప్పుడు గోస్ట్ క్యారెక్టర్ వస్తే ఏం చేస్తావు? ఈ రోజు నైట్ నిద్రపోతే పైగా అమావాస్య ఇవాళ. రావాల్సినంత గుర్తింపు నీకు ఎందుకు రాలేదు? మేబీ నేను అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేము సినిమాకి. సో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్ వెన్ ఐ డిడ్ సీమటప్పకాయ్. ఐ స్టిల్ రిమెంబర్ హౌ మెనీ నోస్ ఐ హావ్ టు సే. నేను అంత నో చెప్పిండకి ఐ ఫీల్ దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్. ఏదో ఒక సినిమాకి నంబర్ ఆఫ్ టైమ్స్ నీ చేత డాన్స్ మూమెంట్స్ చేయిస్తే నీకు కోపం వచ్చి ఆ సెట్ లో నుంచి వెళ్ళిపోయి ఉంటే ఏ సినిమా అది? ఫస్ట్ అదే నేను గొడవ పడింది ఒక రకంగా ఇండస్ట్రీలో. పెద్ద యాక్టరే సింగిల్ మూమెంట్ లాగా పెట్టారు బీజియం, ఇది ఓకే అన్నారు. అది ఫుల్ ప్రాక్టీస్ చేసి చేసాం నేను రాసి. తర్వాత వచ్చేసి మళ్ళీ డైరెక్టర్ వచ్చేసి కట్ 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 ఇది కదమ్మా, ఇట్లా 4-5 సార్లు మార్చారు. బిర్రాకు దొబ్బి ఈ ఇస్తురు కొట్టేసేది. మీ ఈటీవీలో